విశాఖ గోపాలపట్నం ఎల్జీ పాలిమర్స్ ఘటనలో బాధితులకు ఎంపీ విజయసాయిరెడ్డి అవంతి శ్రీనివాసులు 25,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 17 మందికి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడారు. అస్వస్థతకు గురైన ప్రతి ఒక్కరూ తమ తమ గృహాలకు చేరుకున్నారని తెలిపారు. వెంకటాపురం ప్రాంతంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నూతన హాస్పిటల్ నిర్మాణం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఈ గ్రామంలో మెడికల్ క్యాంపులు విరివిరిగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఎవరైనా అస్వస్థతకు గురైతే వారు మెడికల్ క్యాంపులో చికిత్స పొందగలరని సూచించారు. ఎల్జీ పాలిమర్స్ 5 గ్రామాల గ్యాస్ బాధితులకు వారి వారి అకౌంట్ల ద్వారా నగదు పరిహారం సీఎం క్యాంపు కార్యాలయం నుండి 2 రోజుల్లో జమ అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, మల్లా విజయప్రసాద్, జీవీఎంసీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పేషెంట్స్ అందరూ కూడా ఈ గ్యాస్ లీక్ అయిన ప్రమాదం జరిగిన తర్వాత ఎవరెవరైతే అస్వస్థతకు గురయ్యారో వారందరూ కూడా డిశ్చార్జ్ కావడం జరిగింది. ఓకే, ఇంకా అక్కడ ఉన్నారు, వారు కూడా డిశ్చార్జ్ అయ్యేదానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయింది. వారి వారి ఇళ్ళకు వారు చేరుకోవడం జరిగింది. ఇక మెడికల్ క్యాంప్స్ అన్ని గ్రామాల్లో కూడా రాబోయేటటువంటి 1-2 రోజుల్లో మెడికల్ క్యాంప్స్ అన్నింటినీ కూడా నిర్మించడం జరుగుతుంది. ఒక పర్మనెంట్ హాస్పిటల్ కూడా అక్కడ కన్స్ట్రక్ట్ చేయమనని ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఏ ఒక్కరు ఇప్పుడు డిశ్చార్జ్ అయినటువంటి వాళ్ళు కానీ మిగతా ఎవరైనా కూడా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా అస్వస్థతకు గురి అయితే ఆ మెడికల్ క్యాంప్స్ అన్నింటినీ కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. అక్కడనే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ యొక్క 10,000 రూపాయలు పరిహారం అన్నటువంటిది, దానికోసంగా ఎన్యూమరేషన్ అన్నటువంటిది పూర్తయింది. ఆ ఎన్యూమరేషన్ పూర్తయిన తర్వాత ఎవరెవరు ఆ గ్రామాల్లో ఎన్యూమరేషన్ అయిన తర్వాత ఎవరెవరు పరిహారానికి అర్హులు వారందరికీ కూడా ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ బెనిఫిట్ స్కీమ్ కింద, అంటే వారి వారి అకౌంట్లకి డైరెక్ట్గా వెళ్ళే విధంగా, అమౌంట్ వెళ్ళే విధంగా అక్కడ నుంచి అమరావతి నుంచి బటన్ నొక్కి వారి అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ కూడా రేపు కానీ ఎల్లుండి కానీ 1-2 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. దాంతో మొత్తం ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఎందుకననంటే ఇంత త్వరగా స్పందించి ఇంతటి పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ కూడా అత్యంత త్వరగా ఆయన రియాక్ట్ అయి మొత్తం చాలా సునాయాసంగా ఈ యొక్క మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసినటువంటి ఘనత మంచి పరిపాలన అందిస్తున్నటువంటి